ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని డివైఎఫ్ఏ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు. హనుమకొండ కుమార్పల్లిలో జరిగిన డివైఎఫ్ఏ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 191,000 పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదని, రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం మాత్రం దాటివేస్తుంది అని ప్రకటనలు గుప్పిస్తూ చేతులు దులుపుకుందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విస్మరిస్తోందని, ఎన్నికల సమయంలోనే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తుందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు జెట్టి కుమార్, డి రాజు, అనిల్, శ్రీకాంత్, వంశీ, అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 25వ తారీఖు రేపు టీఎస్పీఎస్సి కార్యాలయాన్ని ముట్టడి చేపట్టబోతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము శాఖలలో 100,000 ఉద్యోగాల పైగా ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఆ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయట్లేదు. దాదాపుగా 200,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రభుత్వ శాఖల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం భర్తీకి నోచుకోవడం లేదు. గతంలో అనేక సార్లు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. అదేవిధంగా నిరుద్యోగులందరికీ ఉద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ రేపు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఉద్యమానికి నిరుద్యోగ యువకులందరూ కూడా కదిలి రావాలని చెప్పి డివైఎఫ్ఐ పిలుపునిస్తూ ఉన్నది. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎవరైతే ఉద్యోగాలు కానటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి అన్నది, ఇంటికో ఉద్యోగం ఇప్పటివరకు ఇవ్వకపోవడం. అదేవిధంగా రేపు రాష్ట్రంలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబడుతూ ఉన్నది. ఆ బడ్జెట్లో నిరుద్యోగ యువతకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతో పాటు ఏంటంటే బడ్జెట్లో మాత్రం నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వటం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి డివైఎఫ్ఐ హెచ్చరిస్తూ ఉన్నది. ఓకే.